మల్లన్న బ్రదర్ కంగ్రాచ్యులేషన్స్ ఇరవై మంది సపోర్ట్ దొరికింది మీకు మీ రాజకీయ ప్రస్థానంలో ఇది ఒక మైల్ రాయిగా భావిస్తున్నాం కానీ ఇరవై మంది సపోర్ట్ మీకు ఎలా దొరికిందో నాకు కూడా అర్థం కావట్లేదు బ్రదర్ మీరే నామినేషన్ వాళ్ళతో వేయించి మీరే సపోర్ట్ తీసుకున్నారా అది కూడా మాకు తెలియదు ఏ ఏ రాజకీయమైనా ఏ ఏ బిజినెస్ అయినా అబద్ధంతో స్టార్ట్ అయినది ఎండింగ్ వరకు రాదు ఎండింగ్ వరకు వచ్చినా కూడా అది చాలా మంది మోసం చేసినట్టే అవుతుంది మీరు ఒకవేళ అబద్ధం చెప్పి వాళ్ళతోని నామినేషన్ వేయించి ప్రచారంలో ఇది ఒక భాగంగా మీరు వాళ్ళతోని సపోర్ట్ తీసుకొని పబ్లిక్ అందరికి చూపించడానికి ఇది చేస్తే సారీ బ్రదర్ ఇది తప్పు అవుతుంది మీరు నిజంగానే వాళ్ళు జెన్యున్ పర్సన్స్ మీకు ఇది రాజకీయంలో భాగంగా కాకుండా మీకు మద్దతు ఇస్తే దానికి ప్రేక్షకుడిగా మీ ఫ్యాన్గా నేను కూడా సహకరిస్తాను కానీ నాకు భయంగా కూడా ఉంది మీరు ఇరవై మంది సపోర్ట్ తీసుకుని రాజకీయంలో ఇలా వెదుగుతున్నారు అంతవరకు మీరు ఇంకా ఎన్ని ఎంత రాజకీయం చేస్తారో నాకు అర్థం కావట్లేదు అయినా మీరు నిజం తరఫున ఉంటారని అగ్రవర్ణాలకు విరుద్ధంగా పేదలు బడువు బరు బలహీన వర్గాల వారికి బీసీలకి ఓబీసీలకి మైనార్టీలకి అందరికీ సహాయపడతారని అబద్ధాలకి దూరంగా మోసాలకి కుట్రలకి కుతంత్రాలకు దూరంగా రాజకీయ ప్రస్థానం సాగిస్తారని మీరు ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ప్రజల్ని మర్చిపోకుండా ధనికుల వైపు మొగ్గు చూపరని ఆశిస్తూ మీ యొక్క ఫ్యాన్ మీ గెలుపుకి దువా చేస్తున్నాను థ్యాంక్స్ బ్రదర్ మల్లన్న బ్రదర్ మీరు ఈసారి ఖచ్చితంగా గెలుస్తారని ఆశిస్తున్నాను ప్రజలారా మల్లన్నని ఒకసారి నమ్మండి చూద్దాం ఇంతకాలంగా మనం నమ్ముతూనే ఉన్నాం సెవెంటీ ఇయర్స్ నుంచి మనకి ఏమీ ఒడిగింది లేదు ఈసారి ఒక మనలో వ్యక్తి మన కోసం పనిచేస్తాను కుట్రలకు కుతంత్రాలకు దూరంగా ఉంటాను ప్రజల కోసమే పాటు పడతాను అని చెప్తున్నాడు చూద్దాం ఏమవుతుందో మల్లన్న బ్రదర్ మీరు కూడా మర్చిపోవద్దు ఒకవేళ మీరు గెలిచినా కూడా రాజకీయ ప్రస్థానంలో ఈ కుట్రలకు దూరంగా ఉండండి మీరు ఎమ్మెల్యేగా వచ్చిన ఫండ్స్ ఏదైతుందో మీ శాలరీ ఏదైతుందో మీరు ప్రతి ఒక్క రూపాయి లెక్క చూపాలి బ్రదర్ ఈ పొలిటీషియన్స్ ఈ విధవలు ఉన్నారే వాళ్ళలా మీరు కూడా డబ్బు కోసమే ఈ ఇందులోకి ఊబిలోకి వచ్చి ఈ మళ్ళీ మోసం చేస్తే మళ్ళీ ఇంకో అతన్ని ఇంకో మళ్ళని మనం నమ్మలేను ఇంకా ఇంకొక మళ్ళని వస్తాడంటే మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు బ్రదర్ ఓకే మీరు మీరు ఎన్ని చేసే ప్రతి ఒక్క రూపాయికి లెక్క చూపించాల్సి ఉంటుంది మీరు ఒకవేళ గెలిచినా ఓకేనా మీకు ఫండ్స్ వచ్చినా కూడా ఇప్పుడు ప్రజలతోని ఏదన్నా మీకు సహకారం దొక్కినా కూడా దాని ప్రతి ఒక్క రూపాయికి మీరు లెక్క చూపాలి ప్రజలకి ఎందుకంటే అది ప్రజల డబ్బు మీరు గెలిచినా కూడా మీకు వచ్చే శాలరీ జీతం ఎలవెన్సెస్ అది కూడా ప్రజల డబ్బే మీరు దాన్ని కూడా మీరు రాజకీయంలో భాగంగా యూజ్ చేయాలి కానీ దాన్ని మీరు ప్రజలకి విరుద్ధంగా ధనిక వర్గాలకి అండగా యూజ్ చేయరని మీ లగ్జరీ లైఫ్కి యూజ్ చేయరని ఆశిస్తూ మీ యొక్క శ్రేయోభలాషి ఓటర్ థ్యాంక్స్ బ్రదర్